అంశాలను ప్రస్తావించడం ద్వారా చివరికి సమావేశాన్ని బహిష్కరిస్తున్నా అని చెప్పడం జరిగింది. స్థూలంగా సమావేశాన్ని బహిష్కరించడము అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్న చీకటి ఒప్పందం మరోసారి నిరూపించుకున్నాడు. ఎందుకు అంటే చాలా సందర్భాలలో నీతి ఆయోగ్ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు హాజరు అవ్వాల్సింటే వారు కాకుండా వారి తరఫున మంత్రులను పంపించడం కానీ, ఆ పంపించిన మంత్రులు ఎక్కడ కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను అక్కడ ప్రశ్నించడం ద్వారా డిసెంట్ నోటు రికార్డ్ చేయించాల్సిన అవసరం ఉండే నీతి ఆయోగ్ చాలా విషయాలలో తెలంగాణలో నిర్మిస్తున్న, కొనసాగుతున్న అభివృద్ధికి నిధులను ఇవ్వమని ప్రతిపాదనలు పంపించింది. అది సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నా అని చెప్పుకుంటున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి నీతి ఆయోగ్ ప్రతిపాదనలు పంపించింది. కేంద్ర ప్రభుత్వం వాటిని పెండింగ్ పెట్టిందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నీతి ఆయోగ్ మీరు నిజాయితీగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు మీరు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను, ఆ పథకాలకు రావాల్సిన నిధులను నీతి ఆయోగ్ ప్రతిపాదించినప్పుడు ప్రధానమంత్రి వాటిని విడుదల చేయలేదు, ప్రధానమంత్రి ఆ సూచనలు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి అలాంటి ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ముఖాముఖిగా ప్రశ్నించడం ద్వారా దేశం మొత్తం ప్రజలకు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో చెప్పే అవకాశం వచ్చింది. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలను కానీ, ప్రభుత్వ ప్రతినిధులను కానీ కూడ తీసుకొని మీరు ఏదైతే కలలు కంటున్నారో జాతీయ పార్టీ, జాతీయ సమస్యలను నేను పరిష్కరించడానికి నడుం బిగిస్తున్నా, జాతీయ స్థాయిలో నాయకత్వం లేమి వల్ల నరేంద్ర మోడీ గారు ఒక నియంతగా మాట్లాడి నియంతగా మారి అన్ని సంస్థలను విధ్వంసం చేస్తున్నాడని మీరు చెప్పారు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, అదేవిధంగా సిబిఐ లాంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాడని ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రాల హక్కులను కాల రాస్తున్నాడు, రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం లేదు. వారు కేవలం గుజరాత్కు పరిమితమైన ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. గతంలో గుజరాత్కు వరదలు వచ్చినప్పుడు అడ్వాన్స్గా 1000 కోట్లు విడుదల చేసిండు, తర్వాత కూడా పూర్తి స్థాయిలో గుజరాత్కు మంజూరు చేసిండని, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు మంజూరు చేసిందని, వివిధ ప్రాజెక్టులు గుజరాత్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు, తెలంగాణను సీతకన్నుతో చూస్తున్నాడు, తెలంగాణకి తీరని అన్యాయం చేస్తున్నాడని మీరు ఈ మధ్యకాలంలో ఆరోపణలు చేస్తారు. నేను 2 అంశాలను విస్పష్టంగా ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీరు నోట్ల రద్దును అద్భుతమైన ఆలోచన అని చెప్పి శాసనసభను సాక్షిగా మీరు నరేంద్ర మోడీ గారిని గొప్పగా పొగిడారు. జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప అద్భుతమైన ఆలోచనతో, వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చిందన్నారు. అదేవిధంగా వివిధ బిల్లులు తీసుకొచ్చినప్పుడు, పరిపాలనకు సంబంధించిన బిల్లులు తీసుకొచ్చినప్పుడు సిఏఏ కావచ్చు, లేకపోతే 370 ఆర్టికల్ కావచ్చు, ఇతర చాలా బిల్లులను తీసుకొచ్చినప్పుడు కూడా మీరు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినారు. ఈ 7.5 సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు వ్యతిరేకించలేదు. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్డీఏ భాగస్వామిగా, నరేంద్ర మోడీ అత్యంత ముఖ్యమైన అనుచరుడిగా తెలంగాణ ప్రజలు గుర్తించినరో, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని, నరేంద్ర మోడీని ఒకే విధంగా చూడడం మొదలుపెట్టినరో, మీ అవగాహన, మీ రాజకీయ ఆలోచన విధానం ఒకే విధంగా ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు గుర్తించినరో, అప్పటి నుంచే మీకు నరేంద్ర మోడీ గారికి సరిపోతలేదన్నట్టుగా మీరు మాటల ద్వారా
వ్యక్తపరుస్తున్నారు. మాటలైతే మోడీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి, కానీ మీ చేతలు ఏవి కూడా మోడీ చర్యలను ప్రశ్నిస్తున్నట్టు లేరు. ఈరోజు తెలుగు కవిత్వానికి ఆది కవి నన్నయ్యను ఎట్లా మనము చెప్పుకుంటామో, నరేంద్ర మోడీ గారికి ఏకలవ్య శిష్యుడుగా ఈ సంస్థల్ని విధ్వంసం చేయడంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ 50 నుంచి 55 రోజులు నిర్వహించేది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 20 రోజులకు కుదించరు. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా శాఖల నిర్వహణలో లోపాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్ నివేదికలు ఇచ్చి తద్వారా అధికారుల మీద చర్యలు తీసుకోవడము, అదేవిధంగా పథకాలలో ఉన్న లోపాలను సవరించుకునేది, అదేవిధంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అవినీతికి పాల్పడుతున్న అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు మీద కూడా గతంలో దాడులు చేసేది. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏసీబీ కానీ మీకు నచ్చనోళ్ళ మీద ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. గతంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు కావచ్చు, సైబర్ క్రైమ్ సంస్థలు కావచ్చు, రాష్ట్రానికి ప్రజలకు పరిపాలనలో జరుగుతున్న లోపాల మీద ఈ వ్యవస్థలన్నీ పనిచేసేది. ఇవాళ వ్యవస్థలన్నిటిని కూడా విధ్వంసం చేసి ఎస్ఐబి కావచ్చు, లేకపోతే ప్రతి సంస్థ ఐబీ కావచ్చు, అంటే స్టేట్ లెవెల్లో ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా గతంలో నేరగాళ్ళ మీద, లేకపోతే తీవ్రవాదుల మీద, లేకపోతే ఐఎస్ఐ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టేది. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ సంస్థలన్నిటిని కూడా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయడానికి, నీ పార్టీలో ఉండి నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచన చేస్తున్నారేమో అని అనుమానం వస్తే వాళ్ళని వేధించడానికి సంస్థలన్నిటిని వినియోగించారు. సేమ్ నరేంద్ర మోడీ గారు మీరు రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా వ్యవహరిస్తే దేశ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ఈడీ, ఇన్కమ్టాక్స్, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దేశ భద్రత కోసం వినియోగించాల్సిన అన్ని సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చెబితే విననోళ్లను, లొంగనోళ్లను, పార్టీ మారనోళ్లను, వాళ్ళందరినీ హింసించడానికి సంస్థల్ని జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. మీరు ఈరోజు ఆ అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తుంది. మీ కులగురు ఆయన్నే కదా, మీ ఆదర్శ పురుషుడు, వారికి మీరు ఏకలవ్య శిష్యులు కదా. జాతీయ స్థాయిలో వారు ఎట్లయితే ఈడీ, ఇన్కమ్టాక్స్, సిబిఐ, సిబిసి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ను వారు ఎట్లా దుర్వినియోగం చేసి తన పార్టీని విస్తరించుకోవడానికి, వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టడానికి వివిధ పార్టీలలో ఉన్న బలమైన నాయకులను ఈరోజు పార్టీలు మారడానికి సంస్థలు వినియోగిస్తుంది. సేమ్ మీ రాష్ట్రంలో కూడా విజిలెన్స్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే కలెక్టర్లు అండ్ ఎస్పీలు జిల్లా స్థాయిలో కావచ్చు, ఈ సంస్థలన్నిటినీ పార్టీ ఫిరాయింపుల కోసమే మీరు వినియోగించారు. ఇతర ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి సంస్థల్ని వాడుకున్నారు. రాజకీయ బేరసారాలు నాయకులతో చేయాలంటే మీ నిఘా అధికారులపై కూర్చొని టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యవహారాలను చక్కదిద్దారు. సేమ్ నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో చేశారు. సో మీరిద్దరు తానులో ఒకే తానులోని ముక్కలు. మీరు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. మీరు ఈరోజు ఉన్న పొలంకి వచ్చి మీరు నరేంద్ర మోడీ గారిని వదిలేసినా నేను పునీతుని అయిపోయినా, పాత పాపాలన్నీ కడుక్కున్నా, నేను ఇక ఏమాత్రం పాపాల భైరవుని కాదు అని మీరేదో ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు చేస్తున్న మాటలు కానీ. కాబట్టి ఇప్పటికైనా సమయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రతిపక్షాల సూచనలు సలహాలు వింటలేరంటారు, నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మీకు సూచన చేస్తున్నా, రేపు పొద్దుగాల మీరు